పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ర్యాలీ ధర్నా కార్యక్రమాల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు జిల్లా నలుమూల నుండి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిట్టిపాటి మంజుల మాట్లాడుతూ ఇదొక్కటే కాదు, రేపు హంగర్ స్ట్రైక్ చేసినా గానీ 3 రోజులు, తరువాత పెండౌన్ చేసినా గానీ, ఆ తర్వాత 7వ తేదీ నుంచి మనం సమ్మెకి వెళ్లినా గానీ, ఇది అన్ని కూడా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్లనే మనం ఆ స్టెప్స్ తీసుకుంటున్నాం. గానీ సమ్మె అంటే మనం సమ్మె చేయాలని మనకుంటుందా? లేదు. మనకేమన్నా 1000 లక్షల వెనక ఆస్తులు ఉన్నాయా? లేదు. మన ఉద్యోగుల మీదే బతుకుతున్నాం, ఆ ఉద్యోగం మీదే బతుకుతున్నాం, ఆ వచ్చే జీతంతో నెలంతా గడుపుకుంటూ బతుకుతా ఉన్నాం. మరి అలాంటి మనం సమ్మెకి వెళ్లే విధంగా చేస్తోంది ఈ ప్రభుత్వం అనేది కూడా మీరు గుర్తించాలి. గతంలో మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ప్రజల్ని విభజించి పాలించాలనే విషయం మనందరికీ తెలుసు. ఈ రోజున ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది. పీఆర్సీ లో మినిమం స్కేల్ 20,000 పెడుతూ సచివాలయ ఉద్యోగుల్ని 15,000 మినిమం స్కేల్ లో పెట్టింది. అదొక్కటే కాదు, హెచ్ఆర్ఏ 8/16/24 దిగ్గొస్తూ మరొక వైపు పోలీసులు కానీ న్యాయ సిబ్బంది కానీ ఈ పెంపుదల వర్తించదు, మీకు సపరేట్ గా తాయిలాలు ఇస్తామని చెప్పి ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పోలీసు వారిని, పెన్షనర్లందరినీ బెడతీసే విధంగా ఈ రోజున ప్రభుత్వం చేస్తా ఉంది. ఇదంతా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి మనకి తెలుసు, ఇందాక శరత్ గారు కూడా చెప్పారు, వాలంటీర్ల చేత మన మీద పాంప్లెట్లు వేసి ఉద్యోగులకి ఇంతింత జీతాలు ఇస్తున్నామని ప్రజల్లోకి పంచమని ప్రభుత్వం ఈ రోజున పాంప్లెట్లు వేస్తా ఉంది. మనకి జాతకాలో పాంప్లెట్లు వేయడం, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళకి ఇచ్చే ఇంటెన్సివ్లు, జీతాలు, వాళ్ళ ప్రయాణ ఖర్చులు, వాళ్ళ పరిమర్శకి ఇచ్చే ఖర్చులు అన్ని లెక్కేస్తాం, అన్ని మేము కూడా పాంప్లెట్లు వేయగలం. కానీ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలుగా మనకి విఘ్నత ఉంది. ఒక పాంప్లెట్ వేయాలంటే వదిలేస్తే పాంప్లెట్ వేయొచ్చు, కానీ మేము విఘ్నతతో ఉన్నాం. ఇప్పటికీ కూడా సచివాలయ ఉద్యోగస్తులు కాని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.